ఎటువంటి అల్లకల్లోలం ఏర్పడకూడదని పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ హత్యకు సంబంధించి ఇంతవరకు 20 మంది ఖైదు చేయబడ్డారని పోలీసు వారు ప్రకటించారు. పట్టపగలు సూపరింట ఆఫ్ పోలీస్ కే ఎటువంటి దారుణం జరిగిందని సాధారణ పబ్లిక్ నుంచి పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వరకు మనల్ని చూసి ఎగతాళి చేస్తున్నారు. నీ ఒక్కడి నిర్లక్ష్యం వల్ల టోటల్ డిపార్ట్మెంట్ కి ఎంత అవమానం వచ్చేసావా? ముందు వెనక తెలియని ఒకడు సెయింట్ థామస్ మౌంట్ ఫాదర్ నని ఎస్పీని తప్పనిసరిగా చూడాలని చెప్తే నమ్మటమేనా? చెకప్ చేద్దా శంకర్. నా సర్వీసులో ఏదేది నేను సాధించలేకపోయానో అదంతా చిన్న వయస్సులోనే సాధించావని నేను పలుసార్లు నిన్ను మెచ్చుకున్నాను. కానీ అదంతా స్పాయిల్ చేసే విధంగా ఇటువంటి బుద్ధి లేని పని చేసి నాకు తలవంపులు తెచ్చావే, హౌ కెన్ ఐ ఎక్స్క్యూజ్ యూ? శంకర్, ఆ వ్యక్తి మీద ముందే సందేహపడమని చెప్పావు. అంత సందేహం వచ్చాక వాడి మీద ఒక కన్ను వేయద్దు. దాదాపు 10 నిమిషాల ఎస్పీతో మాట్లాడాకనే ఈ హత్య జరిగింది. అతన్ని ఎస్పీ రూమ్ బయట కూర్చోబెట్టావే, తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాడో ఏమయ్యాడో తెలుసుకున్నావా? వాట్ యాక్షన్ హ్యావ్ యూ టేకెన్? ఈ సీరియస్ మ్యాటర్ నుంచి నీ అటెన్షన్ డైవర్ట్ చేసింది ఎవరు? అంతవరకు ఏం చేస్తున్నావు? వాడి హత్య చేసేందుకు ముందు ఎస్పీతో మాట్లాడిన అతని వాయిస్ టేప్ రికార్డర్ లో రికార్డ్ అయింది. దాని నుంచి ఏదైనా కనిపెట్టగలమేమో. ఇది ఈ రోజు కలిగిన ఉద్రేకం కాదు, 22 సంవత్సరాలుగా గుండెల్లో రగులుతున్న బడబాగ్ని. మిస్టర్ శంకర్, మీరు ఇన్వెస్టిగేట్ చేసే వ్యక్తి పేరు డేవిడ్. అతను ఒక హంతకుడు, భార్యను చంపినందుకు జైల్లోకి వచ్చాడు. వేసిన శిక్ష కంటే
తప్పించుకోవడానికి ప్రయత్నించినందు వల్ల మళ్ళీ వేసిన శిక్ష ఎక్కువ. ఎస్, 22 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. 22 సంవత్సరాలుగా గుండెల్లో రగులుతున్న బడబాక్ని. ఎస్ సార్, దిస్ ఇస్ ది రికార్డ్ ఆఫ్ ది క్రిమినల్ డేవిడ్. అతని వైఫ్ రోసిని హత్య చేసిన కేసులో అతనికి శిక్ష విధించబడింది. అప్పుడు జరిగిన కేసులో అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వారు ముగ్గురు, ఒకరు ఇన్స్పెక్టర్ విశ్వనాథ్, సెకండ్ వన్ డాక్టర్ మురళీకృష్ణ, మూడో వ్యక్తి రాజకీయ నాయకుడు సూర్యప్రకాశం. వీళ్ళ ముగ్గురు సాక్ష్యాలు అతను హత్య చేశాడని కన్ఫర్మ్ చేసినందువల్ల అతనికి శిక్ష విధించబడింది. డాక్టర్ మురళీకృష్ణ ఊళ్ళోనే ఉన్నారు, రాజకీయ నాయకుడు సూర్యప్రకాశం వారు విదేశాల్లో ఉన్నారు. దట్స్ రైట్, వారు విదేశాల్లో ఉన్నారు. సో నా ఈ మురళీకృష్ణకు సెక్యూరిటీ ఇవ్వడం చాలా అవసరం అని నేను అనుకుంటున్నాను. ఫాదర్ తో అతను చెప్పిన మాటలను బట్టు లేక టేప్ లో రికార్డ్ అయిన అతని వాయిస్ ను బట్టు వాడు ఎటువంటి వాడనేది, నెక్స్ట్ ఏం చేయబోతాడనేది మనం చెప్పలేము. సో యూ థింక్ నెక్స్ట్ టార్గెట్ ఇస్ డాక్టర్? అకార్డింగ్ టు మీ యెస్ సర్. దెన్ ఫైండ్ ద డాక్టర్. ఆయన ఎక్కడున్నా సరే వెతికి కనిపెట్టి వారికి సెక్యూరిటీ ఇవ్వండి. యా డాక్టర్ మురళీకృష్ణ. డాక్టర్కి తగిన భద్రత ఇవ్వబడిందని పోలీసు వారు ప్రకటించారు. పుర ప్రజల్లో ఏర్పడిన కల్లోలాన్ని అరికట్టేందుకు పోలీసు ప్రత్యేక దళం తీవ్రమైన కృషి చేస్తున్నది. విశేషాలు మరొకసారి. నగరం అంతా భయపడుతున్న హంతకుల గురించి పూర్తి వివరాలను ఈ రోజు స్పెషల్ న్యూస్. డాక్టర్ మురళీకృష్ణ గారికి పోలీసు వారి రక్షణ. ఊళ్ళో హత్యలు విపరీతంగా జరుగుతున్నాయి, అందరూ తగిన జాగ్రత్త తీసుకునవలెను. నేను చెప్పిన ప్రకారం అన్ని ఏర్పాట్లు చేయండి. నెక్స్ట్ వీక్ బీచ్ రోడ్ లో పెద్ద మీటింగ్ ఉంది, దానికి అరేంజ్మెంట్స్ చేయాలి. ఎస్ కాదు, ఫుల్ రిజన్ కావాలి. గుడ్ మార్నింగ్. ఎస్ ఫుల్ ప్రొటెక్షన్ సార్. దొంగలించబడ్డ మోటార్ బైక్ నెంబర్ 3 నుంచి ఎవరో మాట్లాడుతున్నారు. కమ్ ఇన్ మైక్ టూ. ఓవర్. నేను డిఐజీతో మాట్లాడాలి. నేను డిఐజీ మాట్లాడుతున్నాను. ఓవా. ఇన్స్పెక్టర్ శంకర్, యువర్ 20 and 60, సో డోంట్ ఫూల్ అలాంగ్ విత్ మీ. నేను డిఐజీతోనే మాట్లాడాలి. ఓవా. నేను డిఐజీ మాట్లాడుతున్నాను. డేవిడ్, లిసన్, నీ గురించి అన్ని వివరాలు మేము తెలుసుకున్నాం. ఇక నువ్వు తప్పించుకోలేవు. ఐ వార్న్ యూ, మర్యాదగా సరెండర్గా. డిఐజీ, నేను నెక్స్ట్ ఎవరిని చంపుతాననేది చాలా చాకచక్యంగా కనిపెట్టి గొప్పగా అతనికి భద్రత కల్పించిన మీ మేధాశక్తిని నేను మెచ్చుకుంటున్నాను. అదేవిధంగా నేనంతటి మహామేధావిని మీరు తెలుసుకోవాలి కదా. మీ ఎత్తుకు పై ఎత్తుగా నేను ఇంకొకరిని బంధించాను. ఇటువంటి బ్లాక్ మెయిల్ కంతా పోలీస్ డిపార్ట్మెంట్ భయపడదు. నువ్వెవరిని బంధించి పెట్టినా నాకు బాధ లేదు. ఏ స్థితిలోనైనా సరే ఆ డాక్టర్ నీకు అప్పగించడం కుదరదు. ఓవర్. అంత తొందరపడి మాట్లాడకండి. 1 సెకండ్. ఇప్పుడు ఎవరిని బంధించానో మీరు తెలుసుకున్నారనుకుంటాను. తొందరపడకుండా బాగా ఆలోచించి చెప్పండి. హలో, వేర్ ఆర్ యూ? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఏ ఏరియానో తెలుసా? నిన్న ఎక్కడ బంధించాడో చెప్పగలవా? నాకే తెలియదు డాడీ. నా కళ్ళకు గంతలు కట్టి తీసుకొచ్చాడు. ఓకే, డార్క్ రూమ్, నో ఏసీ, నో కూలర్, ఓకే స్వాచింగ్ డాడీ, దిస్ ఓల్డ్ మ్యాన్, మ్యాన్, ఓకే, ఇతను ది సేమ్ మ్యాన్ డాడీ. కారిడోర్ లో పాద వేషం వేసుకొచ్చి మనందరినీ మోసం చేయలే, అతనే డాడీ, ది సేమ్ కల్ప్రిట్. మీ అమ్మాయి నన్ను ఈ స్థలాన్ని చూసి ఎంతో భయపడుతుంది. మీరు మీ అమ్మాయి గురించి బాధపడే కంటే ఆ డాక్టర్ని నాకు ఎప్పుడు ఎలా అప్పగించాలో చెప్తాను. ఇంకో గంట సేపట్లో డాక్టర్ నా దగ్గరకు వచ్చి అనుకుంటే మీ డాక్టర్. ఓవర్. డేవిడ్, ఎవరిని బెదిరిస్తున్నావు? ఒకటి మాత్రం జ్ఞాపకం పెట్టుకో, డోంట్ అండర్ ఎస్టిమేట్ అవర్ ఎఫిషియన్సీ. Yes, information definite. Line to do them, sir. Approximately between Egmore and Mamalam. Thank you. You go ahead. Mr. Ramesh. Sir. Between Egmore and Mamalam.
చర్చ్ పక్కన రైల్వే స్టేషన్ ఉన్న ప్రదేశాలను చెక్ చేయండి.